రాయచోటిలో దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి. దుర్మార్గపు సర్కార్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాయచోటి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాంప్రసాద్ రెడ్డి. అంతకుముందు కార్యకర్తలు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని టీడీపీ ఆఫీస్ నుంచి కొత్తపేట వీధులు బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. సైకో పోవాలి, రాముడు రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈరోజు నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్నాను. మీరే గమనిస్తున్నారు, వేలాది మందిగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అభిమానులు అయితే ఇక్కడికి వచ్చేసారంటే దీనికి నిదర్శనం రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో మీరు అందరూ గమనించవచ్చు. తప్పకుండా 30,000 చిలుకు ఓటుతో రాయచోటి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి దుర్మార్గంగా దౌర్జన్యంగా ప్రజలపై కార్యకర్తలపై కక్షణ పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి జరగాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా విజయం మా వైపే ఉంది. ఈ వేలాది మందిగా వచ్చేసిన కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మనకు 10 రోజుల టైం ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం.